మీ బాబు ఈ స్టేజ్లో ఉన్నారు మీరు ఎందుకు ఇలా సింగిల్ లైఫ్ ఇక్కడ ఉంటున్నారు సింగిల్గా ఉంటున్నారు నిజం చెప్పాలంటే నా పదో ఏడాది నుంచి నాకు పదేళ్ళ నుంచి కూడా నేను ఇప్పుడు ఇంట్లో ఉండి అలవాటు లేదు నాకు అసలు అంటే ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్ రూమ్ ఉండేది నేను ఫస్ట్ ఫామ్ సెకండ్ ఫామ్ థర్డ్ ఫామ్ నుంచి కూడా ఇంట్లో తింటాం అడిగి వెళ్ళిపోవడం అమ్మాయి ఏమన్నా పని చెప్తే అమ్మ పని చెప్తే చేసేయడం ఫ్రెండ్సే ఆ విధంగానే పెరిగాను వైజాగ్ వచ్చిన కొత్తలో మా అన్నయ్య ఇంట్లో ఉండేవాడిని తర్వాత మళ్ళీ జాబ్ రాగానే సెపరేట్ నేను నా ఫ్యామిలీ అలా అలా సపరేట్ కలబట్ అయిపోయి అందుకోసం ఇక్కడ వెళ్తూ ఉంటారా ఫంక్షన్కి వెళ్తుంటాను ఎవరి సండే వెళ్తుంటాను ఖాళీగా ఉన్నప్పుడు షూటింగ్ లేనప్పుడు వెళ్తుంటాను బిగ్ బాస్కి వెళ్ళి కౌశల్ గారు ఎంత ఫేమస్ అయ్యారో మీ మన్వరాలు ఢిల్లీ కూడా అంతే ఫేమస్ అయింది మరి మీ మన్వరాలుకి మీకున్న అటాచ్మెంట్ ఎలా ఉంటుంది మామూలుగా ఎప్పుడు ఇప్పుడు ముందు అదే వచ్చేస్తుంది తాతగారు తాతగారు అంటే ముందు వచ్చేసి మొత్తం కంప్లైంట్ అన్ని ఇచ్చేస్తుంది ఒకేసారి అన్ని చెప్పేస్తుంది వన్ వీక్ లో ఏం జరిగా అవన్నీ మీకు చెప్పేస్తా చెప్పేస్తుంది అది ఉన్నది చేపు కూడా నాతో పాటే ఉంటుంది మీతో పాటే టైం స్పెండ్ చేస్తాం మళ్ళీ మా మనవడికి పెద్దగా ఉండదు ఆడు ఆ తాతగారు వచ్చారా అది ఇది అని చెప్పి వెళ్ళిపోతాడు మళ్ళీ ఆడు ఫోన్ పాపం ఇది పాపం నా దగ్గర అలా ఉండి అన్ని కవులు చెప్తా ఉంటది అవునా బెస్ట్ మూమెంట్ ఏదన్నా ఉందా లిల్లీతో ఆ లిల్లీతో బెస్ట్ మూమెంట్ ఏంటంటే నేను వెళ్ళిన రోజు అది అది కూడా ఒక యాక్టింగ్ చేస్తూ ఉంటుంది ఏంటి మా తాతగారు ఏమన్నావుట నా సంగతి నీకు పూర్తి తెలియదు నేను ఏం చేస్తాను తెలుసా నీ మీద పెద్ద కంప్లైంట్ కాదు మనిషిని పంపిస్తాను తొక్క తీసేస్తాడు ఇలా ఎవరే అంటే ఎవరో మిమ్మల్ని ఏదో అన్నది స్టేషన్ కౌంటర్ నేను లలి కావాలా లల్లీ బిజీగా ఉందిరా ఎవరు తాతగారు ఎవరో మీ ఫ్రెండ్ అడు ఇలాగే ఉండి ఏమే నాతో మాట్లాడకుండా మా తాతగారితో కంప్లైంట్ ఇస్తున్నావా రన్ చాలా మా మా వివంకుడి గారితో ఆయన పేరు

And for many more interesting updates, press the bell icon.